ఫోకస్ ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలపై సిఐడి విచారణకు ఆదేశంతో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఫైబర్ నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. కాంట్రాక్టర్లకు అనుగుణంగా టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయని ఇప్పటికే ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నివేదిక పరిశీలించిన అనంతరం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. एपी फाइबर नेट अवकतवकलपै सीएडी विचारणकु आदेशिस्तू एपी प्रभुत्वं उत्तर्वुलु जारी चेसिंदि. गत प्रभुत्वंलो जरिगिन अक्रमालपै सीएडी विचारणकु आदेशालु जारी अय्यायि. ఫైబర్ నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. కాంట్రాక్టర్లకు అనుగుణంగా టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయని ఇప్పటికే ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. నివేదిక పరిశీలించిన అనంతరం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతిది ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో కొన్ని అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఇప్పుడే గుర్తించింది. ఇప్పటికే గతంలో కూడా ఒక విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సిఐడికి పూర్తి స్థాయిలో విచారణ బాధ్యతలు అప్పచెప్పింది. ప్రస్తుతం చైర్మన్ ఫైబర్ నెట్ కు సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. గతంలో ఇచ్చిన కాంట్రాక్ట్ల విషయంలో చాలా వరకు అవతోకులు జరిగాయి, ఏ లెక్క పెర్ఫెక్ట్ గా లేదు అనే యాంగిల్ లో ఒక నివేదిక ఇచ్చింది. నివేదికని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఒక డీటెయిల్డ్ గా సిఐడి ఎంక్వైరీని ఇవ్వడం కూడా జరిగింది. సిఐడి విచారణ జరిగిన తర్వాత అసలు గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అవతోకులు అన్నిటి మీద పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అనేక రకాలుగా అవతోకులు జరిగాయని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. కాంట్రాక్టులు అయిన వాళ్ళు కట్టపెట్టడం, దానికి సంబంధించి నిధులు దుర్వినియోగం జరగటం, అవినీతికి పాల్పడటం, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం డీటెయిల్డ్ గా ఒక నివేదిక ఇవ్వాలని చైర్మన్ ఆదేశిస్తాం. చైర్మన్ నివేదిక ఆధారంగా ఏపీ ఫైబర్ నెట్ లో పూర్తిస్థాయిగా సిఐడి విచారణ చేయాలని ఆదేశించడం జరిగింది. ఓవరాల్ గా కొన్ని రోజుల్లో సిఐడి రిపోర్ట్ ఒక 2-3 వారాల్లో ఇచ్చిన తర్వాత ఫైబర్ నెట్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.